రుణమాఫీ ఫిర్యాదు స్వీకరణ కేంద్రాలు రైతులతో కిక్కిరిసిపోతున్నాయి. రుణాలు రద్దు కాని కర్షకులు కలెక్టర్ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యంతో మాఫీకి దూరమైన వేల మంది రైతులు రోజంతా పడిగాపులు పడి ఆర్జీలు సమర్పిస్తున్నారు. అవసరమైన ఆధారాలు లేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్న రైతన్నలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు లోబడిన వాటినే తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నందువల్ల రైతులకు దిక్కుతోచడం లేదు. రెండు విడతల్లోనూ పైసా రుణం మాఫీ కాక అనంతపురం రైతులు పడుతున్న పాట్లు అన్నీ కావు. మాఫీకి అన్ని అర్హతలు ఉన్నా రుణాలు ఎందుకు మాఫీ కావడం లేదో రైతులకు అంతుపట్టడం లేదు. ఒకటికి 4-5 సార్లు ధ్రువపత్రాలు ఇచ్చినా బ్యాంకులు ఎందుకు వివరాలు నమోదు చేయలేదో తెలియడం లేదు. సాగు కష్టాలను ఉపశమనం కలిగిస్తుందనుకున్న రుణమాఫీ గుదిబండగా మారడం అన్నదాతలకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాలు హైదరాబాద్ చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతన్నలకు జిల్లా కేంద్రాల్లోనూ నిరాశ మిగులుతోంది. 2 దశలు పూర్తయినా రుణాలు రద్దు కాక వారంతా కలెక్టర్ కార్యాలయం వద్ద రోజంతా నిరీక్షించాల్సి వస్తోంది. ఎంతో ఆశతో ఫిర్యాదు కేంద్రానికి వచ్చిన అనంతపురం రైతులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అధికారుల సమాధానాలు కర్షకులను ఆవేదనపరుస్తున్నాయి. బ్యాంకులకు పోతే మాకు సంబంధం లేదంటారు సార్ వాళ్ళు. 3 సార్లు ఇచ్చిన, ఒకసారి అండర్ ప్రాసెస్ అని వచ్చింది, 2వ సార్ పోతే ఏదో ల్యాండ్ డాక్యుమెంట్ సరిగ్గా లేవు అని చెప్పినారు. గోల్డ్ లోన్ తీసుకుంటే 1 రూపాయి కూడా పోలేదు సార్. బ్యాంకులకు పోతే మాకు సంబంధమే లేదంటారు సార్ వాళ్ళు. ఎన్నిసార్లు పోయినా పోయా మీకు మీ చంద్రబాబు నాయుడు అనుకోలేదు అనేది ఒకసారి అనేది, ఒకసారి మీ తహసీల్దార్ నడుకోని ఒకసారి చెప్పేది, రకరకాలు చెప్తారు సార్ వాళ్ళు. కుటుంబరావుకు పంపమంటే అక్కడ నుంచి అక్నాలజ్మెంట్ పంపిస్తే కనీసం అక్నాలజ్మెంట్ వాళ్ళు చొత్తపుట్లకి వేసినా ఎక్కడ తెలియదు సార్, ఆ అక్నాలజ్మెంట్ కూడా రాలేదు. అది మాకు బాధ. ఒకవేళ తీసుకున్నారు తీసుకున్నారు సంతకం చేసి తీసుకు సంతోషము. బుట్లకి వేసి మాకు అక్నాలజ్మెంట్ అది కూడా కనీసం రాలేదు. చేరింది నమ్మకం మేము మాకే. అట్లనే ఇంకా దానికోసం ఏదో కలెక్టర్ ఆఫీసర్ పెట్టినారు. ఇది కూడా ఊహల పల్లికే అనుకుంటా నేను. బ్యాంకుల చుట్టూ తిరిగినాం సార్, 10 సార్లు అంటే లెక్కలేమని తిరిగినాము. 2 సార్లు కూడా మాకు రుణమాఫీ రాలేదు సార్. 2 విడతలుగా వచ్చిన ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సార్ అంటే మాకు తెలియదు పోయా మా కలెక్టర్ ఆఫీస్ పోండి ఆడ పెట్టినారు. ఆడ హైదరాబాద్లో కుటుంబరావు అడిగి పోండి అని చెప్తారు. నాకు క్రాప్ లోన్ కూడా 50,000 లోపలే ఉంది సార్, పోలే. ఇంకా 2 గోల్డ్ లోన్లు ఉన్నాయి ఎస్బీ బ్యాంకులో, ఏమీ పోలేదు సార్, ఒక్కటి కూడా మాఫీ కాలే. రుణ విముక్తి పథకం తొలి జాబితాలో అనంతపురం జిల్లాకు చెందిన 6,61,000 మంది రైతులు చోటు సంపాదించారు. అందరికంటే ఎక్కువ లబ్ది జిల్లాకే జరిగిందని భావించినా నేటికీ ఎంతో మంది రైతులు రుణాలు రద్దు కాలేదనేందుకు ఫిర్యాదు కేంద్రాల వద్దకు తరలివస్తున్న రైతులే నిదర్శనం. తొలి రోజే రైతన్నలు పోటెత్తడంతో వారిని నియంత్రించడం కష్టసాధ్యమైంది. రైతుల కష్టాలను గుర్తించిన కలెక్టర్ ప్రతి రెవెన్యూ డివిజన్లోనూ అర్జీల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా వారం రోజుల నుంచి 5 కేంద్రాలు పనిచేస్తున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు. బ్యాంకర్లు చేసిన తప్పుల కారణంగా రుణ విముక్తికి దూరమైన వారే అధికంగా వస్తున్నారు. రుణమాఫీ రాలేదు సార్. 6 సార్లు 7 సార్లు ఇచ్చినాను. ఆ బ్యాంకులు తప్పు, వాళ్ళు తప్పు, రుణమాఫీ రాలేదు సార్. ఎవరు సార్ మాకు ఆఫీసర్లు ఎవరు మాకు అందుబాటులో లేరు సార్. ఇప్పుడు ఏమో పెట్టినారు, ఇప్పుడు పబ్లిక్గా తీసుకునేకి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పెట్టినారు. ఇది బాగుంది అనుకున్నాం అంతేను. ఇక వచ్చినా వడ్డీలు ఇచ్చేకి, నిన్న వచ్చినా వెనక్కి పోయినా జనం ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళు చేసేది ఏముంది దాంట్లో ఫీడ్ కాలేదు సార్. రుణమాఫీ వచ్చినట్లు మాకు దీంట్లో రాలే. నీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అని వచ్చింది, మేమే బ్యాంకులకు ఇచ్చినాము. అయినా వాళ్ళు ఇంట్రెస్ట్ చేసింది సార్. బ్యాంకులకు తప్పు చాలా ఉంది సార్ దీంట్లో. రుణమాఫీ బంగారు రుణం పోలేదు సార్. అందుకోసం వచ్చినా ఇంతకుముందు 2-3 అర్జీలు ఇచ్చినాం, రెస్పాన్సిబుల్ అయ్యలే. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇచ్చినాను సార్. క్రాప్ లోన్ కిందనే అయినా కానీ పోలే. బ్యాంకు వాళ్ళు కొట్టలేదు సార్, అన్ని పెండింగ్ పెట్టినారు. వరకు బ్యాంకు వాళ్ళది ఇప్పుడు సమస్య ఇంకేం లేదు. వరకు ఓటి కొట్టేది ఓటేసి పెట్టేది అంతే. అందుకోసం పెండింగ్ ఓడిపోయినాయి సార్. రుణమాఫీ కోసం కేంద్రాలకు వస్తున్న వారు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. మండే ఎండలను లెక్క చేయకుండా వస్తున్న వృద్ధులు చేసేది లేక అలాగే ఇబ్బంది పడుతున్నారు. ఇక సరైన ఆధారాలు లేవంటూ అధికారులు తిరస్కరిస్తున్న కారణంగా ఎవరిని సంప్రదించాలో, ఎలా సమస్య పరిష్కారం అవుతుందో తెలియక తికమక పడుతున్నారు. బ్యాంకు రుణాలే పంపిలే, అక్కడ పైకి పంపిలే, అందరికి వచ్చినాయి, కొంతమంది వచ్చినాయి, కొంతమంది రాక రాని వాళ్ళం అంతా ఇట్లా వచ్చి ఇచ్చిపోతున్నాము. ముందు బ్యాంకు వాళ్ళతో పోతే ఆటికి పోండి, ఆటికి పోతే ఇటుకి మళ్ళీ పంపించరు. ఇంకాటికని పోయేది మేము ఇటుకు వచ్చినాము. లాస్ట్లో ఏమవుతుందో నమ్మకం అనే వచ్చినాము. ఆధార్ కార్డు ఎన్నిసార్లు దిగినా కానీ ఆధార్ కార్డు రాకపోయింది సార్. ఆధార్ కార్డు లేని రుణమాఫీకి వర్తించదు అని అంటున్నారు. దానికోసమని వచ్చినాం సార్. ఆధార్ కార్డు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్పులు మాత్రమే ఉన్నాయి. 7-8 సార్లు దిగినాం ముసలాయన. ఇంకా ఆయన మంచాన్ పడే స్టేజ్ ఇప్పుడు ఆయన రాలేడు. రాలేని పక్షంలో నేను వచ్చినాను సార్ ఆయన తరఫున మా తాతగారు. ఆధార్ కార్డు కావాలంటున్నాను సార్. దీంట్లో ఆధార్ కార్డు నంబర్ కూడా అది పాతది, ఇంతకుముందు వచ్చిండేది బయోమెట్రిక్ ఫెయిల్ అయ్యి అది ఫస్ట్ వచ్చినది, అది కూడా ఇప్పుడు పూర్తి క్యాన్సిల్ అయిపోయింది సార్. ఇప్పుడు అయినా ఇప్పుడు కొత్తది దిగు ఎన్నిసార్లు దిగినా కూడా రాకపోకుండా ఆధార్ కార్డు. కేంద్రాలకు వస్తున్న అర్జీలను జాబితాను ఎప్పటికప్పుడు హైదరాబాద్ పంపిస్తున్నామంటున్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్, రేషన్ కార్డ్స్ నంబర్ తప్పు పట్టము,
ఆధార్ కార్డు లేకపోవడం వల్ల లేకపోవడము, బ్యాంక్ లింకేజ్ చేయకపోవడము, లేకపోతే ఏమైనా క్లరికల్ మిస్టేక్స్ ఉండటం వల్ల ఇటువంటి తీసుకుంటున్నాము. ఏదైతే మనము గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉన్నాయో అవి అక్కడే చెప్పేస్తున్నాము, ఈ విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి తీసుకోవడానికి కుదరదు అని చెప్పి వాళ్ళకి అక్కడే క్లారిఫై చేస్తున్నాము. మరి జిల్లాలో 6 కేంద్రాలు పనిచేస్తున్నాయి, డివిజన్ హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్లో కూడా 15th వరకు పనిచేస్తాయి. ఒకవేళ 15th దాటిన తర్వాత కూడా ఉంటే మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవే స్వీకరిస్తున్నామంటున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్కారు గడువు పొడిగిస్తే కేంద్రాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. బ్యాంకర్ల తప్పుడు ఎంట్రీలు, ఆధార్ కార్డుల జారీలు, అలసత్వం, ఇవన్నీ కలిసి రైతులకు రుణమాఫీ విషయంలో తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కింది స్థాయిలో రుణమాఫీ కాని రైతులందరూ కూడా ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరిగి విసిగి వేశారు. ఇప్పుడు కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి రుణమాఫీ అర్జీల కేంద్రాల వద్దకు భారీగా తరలి వస్తున్నారు. ఈ కేంద్రాలు కేవలం అర్జీల స్వీకరణకే కాకుండా రుణమాఫీ పరిష్కార వేదికగా ఉపయోగపడాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ నారాయణతో పూర్ణ చంద్రశేఖర్, ఇటీవీ న్యూస్, అనంతపురం.